హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్ కి. ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి ఏరియా అండి. ఇది రెడీ టు మూవ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్ లోనే మనకి 2.5 BHK ఫ్లాట్ ఒకటి సేల్ కు వచ్చిందండి, అండ్ G+4 క్లబ్ హౌస్ వస్తుంది. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్నారని ఆశిస్తూ మీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నా. అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ముందుండే 60 ఫీట్ కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే టోటల్ గా మనకు ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అండి. సో మంచి స్పేషియస్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఇంకా రోడ్ డెడ్ ఎండ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మనం డ్రోన్ వ్యూ నుండి చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ప్రాజెక్ట్ ఎలివేషన్ అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం 3 టవర్స్ మధ్య సెట్ బ్యాక్ చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ నుంచి చాలా స్పేషియస్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చేసి ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్లు అండి, మీకు వీడియోలో కింద కనిపిస్తున్నాయి వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ పక్కన వచ్చేసి మనకు విల్లా ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఇంకో హైరేజ్ అపార్ట్మెంట్ అనేది రాదు. సో మనకు వెంటిలేషన్ కి వ్యూ కి మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో యాంగిల్ నుండి చూసుకున్నట్టయితే మనకు బాల్కనీస్ వ్యూ గానీ ఇదంతా కూడా గ్లాస్ ఫిట్టింగ్ అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా చూసేద్దాం. సో మనం ఎంట్రీ గేట్ దగ్గర నుండి వచ్చేసినట్టయితే ఇది కార్ వెళ్లే డ్రైవ్ వే అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా పైకి చూసుకున్నట్టయితే టోటల్ గా మనకు వ్యూ అనేది మనకు లోపల నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి 4 ఎకర్స్ లో గేటెడ్ కమ్యూనిటీ ప్లానింగ్ తో 3 టవర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఈచ్ టవర్ 21 ఫ్లోర్స్ ఉంటాయండి, 1 స్టిల్ట్ అండ్ 2 సెల్లార్స్ వస్తున్నాయి. టోటల్ గా 480 ఫ్లాట్స్ ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి మనకు ల్యాండ్స్కేప్ గార్డెన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట కొంచెం. సో ఇది అంతా కూడా ఏ బ్లాక్ అండి స్టార్టింగ్ లో వచ్చేది. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది కంప్లీట్ గా ఏ బ్లాక్ అనేది. అండ్ నెక్స్ట్ మనం ల్యాండ్స్కేప్ గార్డెన్ దగ్గర నుండి చూసుకున్నట్టయితే సో ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి కార్ వెళ్లే డ్రైవ్ వే అండి. సో చూస్తున్నారు కదా బాల్కనీస్ అన్ని కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇదంతా కూడా సెట్ బ్యాక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఏ అని సింబల్ వేసారు కదా. సో ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ ఏరియాకి అనేది వెళ్తామండి. సో చూస్తున్నారు కదా కింద అంతా కూడా మనకు స్టిల్ట్ ఏరియాలో కూడా కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే టోటల్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా కూడా గ్రీనరీ అనేది ఇలా ప్లాంటేషన్ చేశారు. సో మళ్ళీ మళ్ళీ మీకు ఎందుకు ఈ ఎలివేషన్ అంతా చూపిస్తున్నాను అంటే టోటల్ గా మనకు ప్రతి బ్లాక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాక్ కి బ్లాక్ కి మధ్య వచ్చిన సెట్ బ్యాక్ అనేది కూడా మనకు 40 ఫీట్ కంటే ఎక్కువ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా చాలా స్పేషియస్ గా ఉంది. సో మనకి ప్రాజెక్ట్ లో ఏ ఫ్లాట్ అయినా సరే మనకు వెంటిలేషన్ కి అయితే ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మంచి సెట్ బ్యాక్ తోటి ఉంది. ఆల్మోస్ట్ మనకు చూడడానికి చాలా బాగుంది. సో ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల అన్ని కూడా మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్స్, ఇంకా మీకు తెలిసిందే కదా గచ్చిబౌలి ఏరియా అంటే ఎలా ఉంటుందో. సో ఇది వచ్చేసి ఇంకో 2 బ్లాక్స్ మధ్య వచ్చే సెట్ బ్యాక్ అండి. అండ్ నెక్స్ట్ అక్కడ మనకు చివరిలో బ్లూ కలర్ తో షెడ్ వేసారు కదా, అది వచ్చేసి టోటల్ గా పవర్ బ్యాక్అప్ ఏరియా అండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అండి. ఇది G+5 ఫ్లోర్స్ అనమాట. అండ్ క్లబ్ హౌస్ దగ్గర వచ్చేసి ఇదంతా కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ప్లే ఏరియా అనేది. సో క్లబ్ హౌస్ అనేది ఇలా ఉంటుందండి టోటల్ గా మనకి. సో ఈ క్లబ్ హౌస్ లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, అండ్ బ్యాంకెట్ హాల్ ఉంటాయి, అండ్ గెస్ట్ బెడ్రూమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్లబ్ హౌస్ రైట్ సైడ్ దగ్గర వచ్చేసి కూడా గ్రీనరీ అనేది ప్రొవైడ్ చేశారండి. సో చూస్తున్నారు కదా నియర్ బై మనకు అంతా కూడా లెఫ్ట్ రైట్ అంతా కూడా మనకు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉంటాయండి. సో ఈ యాంగిల్ నుంచి క్లబ్ హౌస్ అనేది మీకు ప్రాపర్ కనిపిస్తుంటుంది. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసేమో పార్క్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్రాజెక్ట్ లో సేల్ కు వచ్చిన ఫ్లాట్ అనేది చూసేద్దాం. సో ఇది వచ్చేసి టోటల్ గా లిఫ్ట్ ఏరియా అండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి బటన్స్ అనమాట. మనం ఆల్మోస్ట్ 21 ఫ్లోర్ వరకు కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా లోపలంతా కూడా లిఫ్ట్ అనేది మాత్రం మంచి స్పేషియస్ గానే ఉందండి. సో చూసుకున్నట్టయితే మీకు కూడా ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు 21 ఫ్లోర్ అనేది వచ్చేస్తుంది. సో లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది, బయటకు వెళ్దాం. సో ఇది వచ్చేసి టోటల్ గా మనకు కారిడార్ ఏరియా అనమాట. అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి ఇది స్టెప్స్ ఏరియా అండి. సో చూసుకున్నట్టయితే ఇది 6 ఫీట్ ఇచ్చారు స్టెప్స్ ఏరియా అనేది. సో లిఫ్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్ గా మనకు కారిడార్ ఏరియా అండి. ఇది 6.6 ఇచ్చారు. ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే ఇది కూడా కారిడార్ ఏరియా అనమాట. సో వెంటిలేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట. అండ్ వ్యూ గానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1120 SFT 2.5 BHK నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అండ్ నెక్స్ట్ మన ఫ్లాట్ దగ్గర నుండి చూసుకున్నట్టయితే ఇది ఆపోజిట్ లో మనకి ఇదంతా వెంటిలేషన్ అండి. సో చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి టోటల్ గా మనకు ఈ నియర్ బై ఏరియా అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది కింది. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆపోజిట్ డోర్ ఉండదండి. సో ఇది ఒక మనకు మంచి గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ మన ఫ్లాట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వచ్చేసి కారిడార్ వ్యూ గానీ, అండ్ ఇట్ సైడ్ నుంచి చూసుకుంటే కారిడార్ వ్యూ అనేది మాత్రం టోటల్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా మనకు లివింగ్ ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఇలా ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ లో వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా అనమాట. సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర నుంచి మనకు స్లైడ్స్ ఓపెన్ చేసుకుని వెళ్ళేలాగా బాల్కనీ అండి ఇది. సో బాల్కనీ నుండి చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మనకు నియర్ బై ఉన్న ఏరియా అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో మనకు వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది. సో కంప్లీట్ ఇదంతా కూడా మనకు బాల్కనీ అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి మనకు కిచెన్ అండి. సో
కిచెన్ అనేది ఇంకా లైక్ మనకు ఓపెన్ కిచెన్ లా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది కంప్లీట్ గా. అండ్ నెక్స్ట్ ఇది మనకు యూటిలిటీ ఏరియా అండి. సో యూటిలిటీ అనేది ఆల్మోస్ట్ చాలా మంది డోర్ ఇస్తారు, బట్ ఇది వచ్చేసి స్లైడ్ తోటి వచ్చింది. సో మంచి పాయింట్ ఇది. సో కిచెన్ ఏరియా అనేది ఇలా ఉంటుంది కంప్లీట్ గా. అండ్ పక్కనే వచ్చేసి మనకి ఇంకో ఒక బెడ్రూమ్ ఇచ్చారండి, లైక్ ఇది మాస్టర్ బెడ్రూమ్ టైప్ అనమాట. సో చూసుకున్నట్టయితే కిందంతా కూడా వుడెన్ టైల్స్ ఇచ్చారు. అండ్ అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసేమో ఇది విండో అండి. సో విండో నుంచి చూసుకుంటే సేమ్ వ్యూ, మళ్ళీ అదే సేమ్ అలానే కనిపిస్తుంటుంది. బిగ్ విండో ఇచ్చారు. అండ్ విండో దగ్గర వచ్చేసి మనకి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అనమాట. సో చూస్తున్నారు కదా వాష్రూమ్ అనేది కూడా మంచి స్పేషియస్ గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే 21st ఫ్లోర్ కాబట్టి మనకి ఇంకా వెంటిలేషన్ కి అయితే ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ బెడ్రూమ్ లో నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ మధ్యలో వచ్చేసే మనకు కామన్ వాష్రూమ్ అండి. సో చూసుకున్నట్టయితే కామన్ వాష్రూమ్ అనేది కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఆల్మోస్ట్ దీంట్లో అన్ని థింగ్స్ కూడా ఇచ్చేసారండి మనకి. సో చూసుకున్నట్టయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి మనకి ఇంకో బెడ్రూమ్ అండి. సో చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది మనకి. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి బిగ్ విండో ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి స్పేస్ అనేది ఇలా ఉంటుంది. సో చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ అనేది కంప్లీట్ గా ఇలా ఉంటుందండి. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే ఇంకో బెడ్రూమ్ ఉంటుంది మనకి. సో వెళ్ళిపోయినట్టయితే ఈ బెడ్రూమ్ కూడా ఇలా ఉంటుంది మనకి కంప్లీట్ గా. అండ్ ఈ బెడ్రూమ్ లో కూడా మనకి ఒకటి విండో ఇచ్చారండి. ఈ విండోలోని చూసుకున్నట్టయితే కంప్లీట్ గా మనకి వ్యూ అనేది బాల్కనీలో ఎలా ఉందో అలానే ఉంటుంది. సో చూసారు కదా ఈ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. సో చూసారు కదండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్. మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి వీడియోలోనూ నా నెంబర్ ఉంటుంది. అండ్ వీడియో మీద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ కూడా మీకు వాట్సాప్ లింక్ ఇంకా నా నెంబర్ ప్రొవైడ్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను చాలా ప్రాపర్టీస్ గురించి వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ అండ్ వెంచర్స్ వస్తున్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ ఏరియా డెవలప్ ఎలా ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. రేపు పొద్దున మీరు ఎక్కడైనా ఫ్లాట్ ఆర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు నా వీడియోల ద్వారా మీరు ట్రూ వాల్యూ అనేది అంచనా వేయగలుగుతారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మరో మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీగా ఉండండి, స్మైల్ చేస్తూ ఉండండి. బాయ్.